హలో అండి, ఈ వీడియోలో నేను ఫుడ్ ఫొటోస్ ఎలా తీయాలి, వాటిని ఎలా ఎడిట్ చేసుకోవాలి అని చూపిస్తాను. అంటే ఫుడ్ ఫోటోగ్రఫీ అనే దాని వల్ల ఇన్కమ్ ఎలా వస్తుంది అన్నది ఒక పెద్ద టాపిక్ అండి. నేను డెఫినెట్లీ ఇంకో వీడియో దానికోసం చేస్తాను. ప్రజెంట్ అయితే అసలు ఫుడ్ ఫొటోస్ ఎలా తీయాలి, బేసిక్గా ఎలా తీయాలి అని చూపిస్తాను. ఫస్ట్ నేను కెమెరాకి ఎక్విప్మెంట్ ఏం కావాలో అది చూపిస్తానండి. అంటే ఇది కంపల్సరీ అని ఏం కాదు, బట్ నేను వాడేది ఇది, సో అది చూపిస్తాను ఫస్ట్. సో ఇదేమో డిఎస్ఎల్ఆర్ కెమెరా అనమాట, నికాన్ది. సో డిఎస్ఎల్ఆర్ కెమెరానే కావాలా, ఫోన్లో కూడా తీయచ్చా అంటే ఫోన్లో కూడా తీయచ్చు, బట్ డెఫినెట్లీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ నేను మీకు డిఎస్ఎల్ఆర్ చూపిస్తాను. ఇది నికాన్ D700. నేను ఎక్కువగా వాడే లెన్స్ ఏమో 50mm లెన్స్ అనమాట. ఈ రెండు లెన్సెస్ ఏమో కెమెరాతో పాటు సెట్ లాగా వస్తాయి, ఇంకా ఎక్కువ ఇంకా చాలా వస్తాయి. ఇది ఆల్మోస్ట్ కొన్ని 5 ఇయర్స్ అయింది ఈ కెమెరా. నేను ప్రైస్ కూడా కింద పెడతాను. సో ఇవి సెట్లో వస్తాయి, బట్ నేను ఎక్కువగా యూజ్ చేసేది ఇది. సో ఒకవేళ మీరు సపరేట్ కొనుక్కున్నా కూడా ఈ రెండు లెన్సెస్ వల్ల అంత యూజ్ ఏమి ఉండదు, అన్లెస్ మీరు బాగా ప్రొఫెషనల్ అయితే తప్ప. సో 50mm లెన్స్ అయితే ఇదైతే బేసిక్గా చాలా బాగుంటుంది. స్టార్టర్స్కి కానీ ఈవెన్ ప్రొఫెషనల్స్ కూడా ఇది చాలా బాగుంటుంది. అండ్ మనకు ఒక మెమరీ కార్డ్ కావాలన్నమాట. ఇలా ఎంతో కొంత, ఇది 16GB మెమరీ కార్డు, మినిమం 16 ఉండాలి, 64GB కూడా బాగుంటుంది. అలా మీకు కావాల్సినట్టు తీసుకోండి. ఇదేమో ఒక బేసిక్ ట్రైపాడ్, అమెజాన్ బేసిక్స్ది. ఇది దీని ప్రైస్ కూడా నేను పెడతాను. ఇండియాలో ఎంత ప్రైస్ ఉందో నాకు అంత ఐడియా లేదు, ఇక్కడైతే ఇది చాలా తక్కువ. ఇది ఆల్మోస్ట్ 50 inches వరకు వస్తుంది. ఇది బేసిక్ ట్రైపాడ్. నా దగ్గర ఇంకో ట్రైపాడ్ కూడా ఉంది, అది ఇంకొంచెం ఎక్కువ ప్రొఫెషనల్ అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. స్టార్టింగ్లో అయితే ఇవన్నీ చాలు, ఇవైతే బాగా అంటే మంచి పిక్స్ వస్తాయి. నేను ఫోన్లో ఎలా తీయాలో కూడా చూపిస్తాను, బట్ ఫస్ట్ అయితే దీంతో ఎలా తీయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి సెటప్ అనమాట, అంటే ఎలా ఎక్కడ పెట్టి తీయాలి అన్నది. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంపల్సరీ లైటింగ్ చాలా ఎక్కువ ఉండాలి. సో నేను ఇక్కడ ఒక మాకు డోర్ ఉంది, బ్యాక్ డోర్ బయట బాల్కనీకి. సో నేను అక్కడ దాని పక్కన డోర్ వేసేసి ఇక్కడ తీస్తున్నాను. ఒకవేళ మీకు ఇలాంటి ఆప్షన్స్ లేకపోతే మీకు విండోస్ ఉంటాయి కదా, విండోస్ దగ్గర కూడా ఇలా ఒక చిన్న కింద ఏమైనా టేబుల్ పెట్టండి. నేను ఏదో కొంచెం చిన్న వెయిట్ ఉన్న ఒక బోర్డ్ పెట్టాను. సో మీకు హైట్ కూడా కరెక్ట్గా రావాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఈ కింద ఇక్కడ విండో లేదు, అంటే ఇక్కడ గ్లాస్ లేదు. సో అక్కడ వరకు నాకు లైటింగ్ రాదు, ఈ కింద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు లైటింగ్ ఎక్కువ రాదు. సో కంపల్సరీ గ్లాస్ నుంచి నాకు డైరెక్ట్గా ఇక్కడ లైటింగ్ రావాలి. సో అందుకనే నేను కింద ఒక చిన్న బోర్డ్ లాంటి ఒక బాక్స్ లాంటివి పెట్టాను. నేను మీకు ఇవన్నీ ఏంటి అన్ని ఇలా ఎందుకు పెట్టుకోవాలి కూడా చెప్తాను. అండ్ ఇక్కడ కెమెరా. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇదేంటంటే యాక్చువల్లీ ఇది ఒక ఇప్పుడు మనం మామూలుగా ఫ్లోర్ కానీ అలా వేసుకునే ఒక టైల్. ఇదేంటంటే ఎక్కడ దొరుకుతాయి అంటే కన్స్ట్రక్షన్ షాప్స్లో ఎక్కువ దొరుకుతాయి. ఒకవేళ మీరు యుఎస్లో ఉన్న వాళ్ళు అయితే హోమ్ డిపో అని ఉంటుంది కదా, అందులో ఇవి చాలా చాలా టైప్స్ దొరుకుతాయి. నేను అప్పుడప్పుడు వెళ్ళి ఇలాంటివి ఒక 3-4 అలా కొనుక్కొచ్చుకుంటాను. అవి ఎంతో చాలా తక్కువ ఉంటాయి, లైక్ $2, అప్పుడప్పుడు $3 అలా ఉంటాయి. సో అదొకటి కావాలి. ఒకవేళ మీకు ఇది లేదు అంటే ఏదైనా నార్మల్ వైట్ బోర్డ్ ఇలాగా, ఆర్ ఏదైనా ఏదైనా కలర్ పేపర్స్ కానీ కొంచెం థిక్గా ఉన్నవి అలా ఏమన్నా వాడుకోవచ్చు. సో అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి మనం ఇప్పుడు ఫుడ్ తీస్తున్నాం కాబట్టి ఏదైనా ఫుడ్ కొంచెం కారినా ఇలా ఏమైనా అయినా కూడా మళ్ళీ తుడుచుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అదే పేపర్ అయితే అది ఇంకా 1 time యూజ్ అయిపోతుంది. అదొక్కటే దీనికి ఉన్న అడ్వాంటేజ్. అండ్ ఆల్సో దీనికి కొంచెం చిన్న చిన్న ఇలా ఇన్నర్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అది కూడా ఫోటోలో మంచి బాగుంటుంది అన్నమాట చూడటానికి. సో బ్యాక్గ్రౌండ్ ఒకటి కావాలి. అండ్ ఈ రెండు ఏంటంటే జస్ట్ వైట్ బోర్డ్స్ అంతే, ఫోమ్ బోర్డ్స్ ఉంటాయి కదా అలాంటి వైట్ బోర్డ్స్ అనమాట. సో ఇవి ఏం చేస్తాయో నేను చెప్తాను ఇప్పుడే. ఇదేంటంటే డిఫ్యూజర్. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇది లేదనుకోండి, మనకి లైట్ చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. చూసారా, హార్ష్గా లైన్స్ అలా అన్నీ వస్తాయి. సో దానివల్ల మనకి ఫోటో ఫైనల్గా అంత లుక్ ఉండదు. అందుకనే ఇది వాడతామన్నమాట డిఫ్యూజర్. ఇది
ఇది ఏం చేస్తుందంటే లైట్ హార్డ్గా వచ్చే లైట్ లైట్ని సాఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు చూసారా మనకు ఆ లైన్స్ ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఇదేమో ఇది కూడా తక్కువేనండి అమెజాన్లో, మీరు చూడొచ్చు ఒకవేళ మీరు ఇది కంపల్సరీ మీరు ఎక్కువ ఫొటోస్ తీస్తారు అనుకుంటే. ఒకవేళ లేదు అంటే దీని బదులు ఏదైనా వైట్ కలర్ చున్నీ ఉంటుంది కదా, లైక్ షే కొంచెం పల్చ చున్నీ అది వాడచ్చు, లేదంటే ఏదైనా వైట్ లైట్ వైట్ కలర్లో ఉన్న కర్టెన్స్ వాడచ్చు. కంపల్సరీ వైట్ అయి ఉండాలి అది, లేకపోతే లైట్ అంతా బ్లాక్ అయిపోతుంది, చీకటి అయిపోతుంది అక్కడ వరకు. సో అది డిఫ్యూజర్, అది కొంచెం కంపల్సరీ అండి. కానీ ఇదే అని ఏం లేదు, మీరు చున్నీస్ కానీ లేకపోతే ఏదన్నా కర్టెన్స్ కానీ అలా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ బోర్డ్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెనకాల కనిపించడానికి అనమాట. అంటే ఒకవేళ మన ఫోటో, ఇప్పుడు నా కెమెరా ఇక్కడ ఉంది, నేను ఫోటో ఇలా తీస్తున్నప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్లో వెనకాల ఏవేవో కనిపించకుండా ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ లాగా, అది వైట్ అనే కాదు ఇంకా వేరే కూడా పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇలాంటి టైలే ఇంకొకటి ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇలా తీస్తున్నారనుకోండి ఫోటో, దీన్ని హెడ్ షాట్ అంటారు, అంటే పైనుంచి కిందకి ఇలా ఇలా తీసేటప్పుడు ఇది ఏం చేస్తుందంటే కొంచెం ఈ లైట్ పడుతుంది కదా దాన్ని ఇటు రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇది కూడా ఇలా పెట్టుకుంటే బెటర్, మంచి పిక్స్ వస్తాయి. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ కప్ కేక్స్ని ఫొటోస్ తీసి చూపిస్తాను ఎలా తీయాలని. ఇది నేను జస్ట్ ఇంట్లో చేశాను. ఇది ఒక బేసిక్ సెటప్ అనమాట, అంటే అసలు చాలా బేసిక్ కానీ ఫోటో బాగొస్తుంది. ఇప్పుడు ఫుడ్ ఫోటోగ్రఫీలో ఏంటంటే ఇంకా చాలా విషయాలు ఉంటాయి, అంటే స్టైలింగ్ అని ఎడిటింగ్ అని ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ కొంచెం ఎక్కువ టాపిక్స్ అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను అలాంటివి నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపిస్తాను. బట్ ఇదైతే బేసిక్ బేసిక్ ఫొటోస్ అనమాట. ఇప్పుడు మనం కెమెరాలో లైవ్ మోడ్లో ఉన్నాం అనమాట. ఇది లైవ్ మోడ్ అంటే ఇది ఆపేస్తే మనకి ఇది ఇంకేం కనిపించదు. సో జస్ట్ మనం ఇప్పుడు లైవ్ మోడ్లో ఉంటే మనం ఇక్కడ చూడొచ్చు అక్కడ ఎలా పెట్టాము, దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి, అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మన ఫొటోస్ తీసేటప్పుడు 3 థింగ్స్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. అవేంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 3, ఇదేమో షట్టర్ స్పీడ్ అనమాట, ఇది ఎఫ్, ఇది ఐఎస్ఓ. సో షట్టర్ స్పీడ్, ఇవన్నీ కొంచెం పెద్ద టాపిక్స్, నేను ఈ వీడియోలో చెప్పలేనవి, అవి చాలా కొంచెం టెక్నికల్గా కూడా ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నెక్స్ట్ కామెంట్స్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోస్లో కంపల్సరీ అవి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఇది నార్మల్గా 1/60 ఉంచుకుంటే బెటర్, ఇది ఎప్పుడు ఐఎస్ఓ 100 ఉంచుకుంటే బెటర్. ఈ ఎఫ్ అనేది ఏంటంటే ఇది మనకి తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అనమాట. చూడండి F4 అయింది, 4.5. దీనివల్ల ఏమవుతుంది అన్నది నేను షూట్ చేసేటప్పుడు చెప్తాను. ప్రజెంట్ మనం F3.5 పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టేసి ఒక షార్ట్ తీసి చూపిస్తాను. ఇప్పుడు మనది దీన్ని కొంచెం జూమ్ చేద్దాం. చూసారా ఎలా వచ్చిందో. మనం జూమ్ చేసుకొని ఏమన్నా ఇంకేమన్నా ఫాల్ట్స్ ఉన్నాయా ఎలా లేదు అనుకుంటే ఇది యాక్చువల్లీ మీకు ఈ లైటింగ్ ఇక్కడ నుంచి ఎల్లో లైట్ వస్తుంది, సో కొంచెం ఎల్లో కనిపిస్తుంది, కానీ అది యాక్చువల్లీ వైట్ అండ్ బ్లూష్లో ఉందన్నమాట. జనరల్గా ఫొటోస్ అలానే ఉంటుంది. మీకు ఇలా ఒకసారి చూపిస్తుంది. చూసారా క్వాలిటీ ఎలా ఉందో. ఇంకా దీన్ని మనం ఎడిట్ చేయలేదు, ఎడిట్ చేయకుండానే ఇలా ఉంది, ఎడిట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో చెప్తానని. ఇప్పుడు మళ్ళీ మనం లైవ్ మోడ్లోకి వచ్చేసాము. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం లైవ్ మోడ్లోకి వచ్చేసాం అంటే ఇక్కడ ఏం జరుగుతుందో మనకి కనిపిస్తుంది. ఇక్కడ నేను చెయ్యి అటు పెట్టా కాబట్టి అది కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటని. ఇప్పుడు చూడండి ఇటు పక్కన మనకి వైట్గానే ఉంది, ఏమి షాడోస్ కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు నేను తీసేస్తాను. ఇప్పుడు చూడండి ఆ కప్ కేక్ షాడోస్ కనిపిస్తాయి మీకు. ఇప్పుడు చూడండి షాడోస్ ఎక్కువ కనిపించవు, ఇప్పుడు కనిపిస్తాయి. ఇప్పుడు ఇంకా డిఫరెన్స్ చూపించాలంటే నేను మీకు ఫోటో తీసి చూపిస్తాను.
ఇది చూసారా, ఇప్పుడు మనం అక్కడ బోట్ లేకుండా తీసింది. ఓకే, ఇప్పుడు బోట్ లేకుండా తీసింది, ఇది బోట్ పెట్టి తీసింది. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో లైటింగ్లో. కాకపోతే ఇలా బోట్ లేకుండా తీసినవి కూడా కొంతమంది బాగా ఇష్టపడతారు. చూసారా కొంచెం ఇలా డ్రమాటిక్ లుక్ వస్తుంది, కొంచెం సినిమాటిక్ లుక్ లాగా. సో ఇలా కూడా కొంతమంది ఇష్టపడతారు, అండ్ అది మన చాయిస్ అన్నమాట ఎలా తీసుకోవాలి అన్నది. ఇప్పుడు నేను ఫోన్లో ఎలా తీయాలి అని చూపిస్తాను. నేను వాడేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఫోనే అండి, అంటే ఇది iPhone 11. సో డెఫినెట్లీ iPhone 11కి వేరే ఫొటోస్కి, వేరే ఫోన్లో తీసే ఫొటోస్కి డిఫరెన్స్ ఉంటుంది. నా దగ్గర ప్రజెంట్ అయితే వేరే ఫోన్ ఏమీ లేదు ఎగ్జాంపుల్ చూపించడానికి, బట్ ఫోన్ ఏదైనా కానీ ఈ మెథడ్, ఈ స్ట్రాటజీ మాత్రం ఒకటే. సో ఇలా తీస్తే మోస్ట్లీ మీకు మంచి ఫొటోసే వస్తాయి ఏ ఫోన్ అయినా సరే. సో మీరు తీసేటప్పుడు ఇంత డిస్టెన్స్లో ఉండకండి, అంటే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాలి. ఎంత దగ్గరకంటే మీరు చాలా క్లోజప్లో, మీ ఒక మెయిన్ ఆబ్జెక్ట్ ఉంది కదా దానికి చాలా క్లోజ్గా వెళ్ళాలి. ఇప్పుడు ఇందులో చూస్తే మనకి సెంటర్లో ఉన్న కప్ కేక్ ఉంది కదా, అది ఎక్కువ ఫోకస్లో రావాలి. సో దాని పక్కన ఉన్నవన్నీ మనకి సగం సగమే రావాలన్నమాట, అంటే అన్నీ ఉన్నప్పుడు మనకు అంత క్లమ్జీగా కనిపిస్తుంది. సో ఈ మెయిన్ సెంటర్ ఒక్కటే ఎక్కువ ఫోకస్ వచ్చేలాగా చూడాలి, మిగతావన్నీ కొంచెం కట్ అయిపోవాలి. అలా తీసుకోండి, ఇలా తీయాలన్నమాట. చూసారా సెంటర్లోది బాగా క్వాలిటీ రావాలి అండ్ బాగా ఫోకస్లో ఉండాలి. ఇలా తీసిన ఫొటోస్ని మనం తర్వాత ఎడిట్ చేయాలన్నమాట. ఎడిట్ చేయడానికి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అవసరం ఉంటుంది. నేనైతే జనరల్గా లైట్ రూమ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది వాడతాను. కానీ లైట్ రూమ్కి ఏంటంటే మంత్లీ కొంచెం కట్టాలి డబ్బులు. సో కానీ లైట్ రూమ్ లైక్ అన్ని ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లో ద బెస్ట్ అన్నమాట. కానీ అదే కావాలి అని ఏమీ లేదు, మీకు ఫ్రీగా కావాలి అంటే స్నాప్సీడ్ అని ఒక యాప్ ఉంటుంది, అది గూగుల్ పేలో ఉంటుంది, ఈవెన్ యాప్ స్టోర్ ఐఫోన్ వాళ్ళకు కూడా ఉంటుంది స్నాప్సీడ్. దాన్ని యూజ్ చేసి కూడా మనం చాలా మంచి ఫొటోస్ని ఎడిట్ చేయొచ్చు. లైట్ రూమ్ అండ్ స్నాప్సీడ్ రెండు ఎడిట్ చేసి నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. సో మీకు డిఫరెన్స్ ఎలా ఉంటుంది రెండింటికి అని మీకు అర్థమవుతుంది. బట్ ఈ వీడియోలో అయితే నేను ఎడిటింగ్ ప్రాసెస్ మొత్తం మీకు చూపించలేను, బికాస్ అది ఇంకొంచెం టైం తీసుకుంటుంది. సో దానికి సపరేట్ వీడియో కావాలి. ఒకవేళ మీకు అగైన్ అది ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు చెప్పండి, నాకు వీడియో చేయడానికి అయితే ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ స్లైడ్లో మీకు కనిపిస్తాయి డిఫరెన్స్ ఏంటని, ఎడిటింగ్కి ముందు ఎడిటింగ్కి తర్వాత, అదొకసారి చూడండి. ఇదేమో కెమెరాలో తీసి లైట్ రూమ్లో ఎడిట్ చేసిందన్నమాట. ఇదేమో ఫోన్లో తీసి స్నాప్సీడ్లో ఎడిట్ చేసింది. చూసారా అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కొంచెం ఉంటుంది కానీ ఫోన్లో కూడా మంచి ఫొటోస్ తీయచ్చు. ఇవి నేను తీసిన ఇంకొన్ని వేరే పిక్చర్స్ అండి, జస్ట్ మీకు ఇన్స్పిరేషన్ కోసం చూపిస్తున్నాను. ఫోటోగ్రఫీ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలండి, అప్పుడే వస్తుంది. సో చూడటం కంటే కూడా మీరు ఏదో ఒక చిన్న వస్తువు ఏదైనా అవ్వచ్చు, అది అలా పెట్టి జస్ట్ మీ ఫోన్తో కానీ దేంతో అయినా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే కింద కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నేను వాటికి రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ అండి, ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటాను. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.